ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి పోరాటంలో ఒక అత్యున్నత స్థాయికి జరిగినటువంటి పోరాట రూపంలో భాగంగా పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేసి నిరవధిక నిరాదీక్షలు కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు మా పార్టీ సంఘీభావాన్ని తెలియజేసేందుకు నేను ఇక్కడికి వచ్చాను. ఈ పోరాటం చాలా తీవ్రతరంగా గత 4 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని గాంధీ కూడా ఒప్పు చేశారు. వాస్తవానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదాకు ఏ రకంగానూ ప్రత్యామ్నాయం కాదు. దీన్ని దురదృష్టవశాత్తు ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి అవగాహనతో ఒక క్లోజ్డ్ చాప్టర్గా ప్రకటించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్డ్ చాప్టర్ను ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితిని ఈ నూతన పోరాట రూపాల వల్ల తప్పనిసరైంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇదొక్క సమస్య మీదనే కాదు, వారు అధికారంలో వచ్చినప్పటి నుండి అవలంబిస్తున్నటువంటి విధానాలు దేశ ప్రజల విస్తృత ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. వామపక్ష రాజకీయ పార్టీలు మొట్టమొదటి నుండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నది. గత 4 సంవత్సరాల పరిపాలన కార్పొరేట్లకు అనుకూలంగా రైతులు పారిశ్రామిక కార్మికులు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. అంతర్జాతీయ సర్వేల ప్రకారం కూడా ఇవాళ సంపద కేంద్రీకరణ అతి కొద్ది మంది చేతుల్లో, లేటెస్ట్ లెక్కల ప్రకారం 36 కుటుంబాల చేతుల్లో అసాధారణమైనటువంటి భారత సంపద కేంద్రీకృతమైనది. ఇందులో నరేంద్ర మోడీ బాధ్యత చాలా పెద్దది. మేధావుల మీద, మైనారిటీల మీద, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్లో ఒక భాగంగానే దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలపైన ఒక వివక్ష చూపుతున్నారు. హిందూ, హిందీ, హిందుత్వం అనేటువంటి పేరుతో వారు చేస్తున్నటువంటి విభిన్న రకాలైనటువంటి దాడులు ఇవాళ ప్రత్యేక హోదాకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు కారణభూతమైంది. ఇది కేవలం నరేంద్ర మోడీ ఎగోతో, అహంకారంతో తాను ఏం చేసినా ఈ దేశంలో చెల్లుబాటు అవుతుందనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి నిర్ణయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేక హోదా పోరాటంలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులున్నా, అనారోగ్యం ఉన్నా సీనియర్ పార్లమెంటు సభ్యులు రిస్క్ తీసుకొని ఈ నిరాహారదీక్షలో పాల్గొనడం అనేటువంటిది, హాస్పిటల్లో చేరిన వారు ఈ అంశం మీద తపన చెందుతూ ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. వారందరికీ ఆరోగ్యం కోలుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ నిరాహారదీక్షకు రాష్ట్రంలో అనేక చోట్ల కూడా సంఘీభావ నిరాహారదీక్షలు, ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ పోరాటం సాధ్యమైనంత విస్తృత స్థాయిలో నడపాలి. ఈ పోరాటం రాజకీయ పార్టీల మధ్య పోరాటం కాదు, ఇది కేంద్రం మీద, బీజేపీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ అహంకారం మీద జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి మనవి చేస్తాం. ఈ ప్రకటన చేయకపోగా మళ్ళీ వారు ఇలాంటి ఘటనలేమి జరుగుతున్నట్లుగా కూడా గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. ఈ రకమైనటువంటి పద్ధతిలో చాలా సీనియర్ పార్లమెంటు సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలయ్యి ఐసీయూలో అడ్మిట్ అవుతే కూడా కేంద్ర మంత్రులు ఎవరు దీన్ని గురించి పట్టించుకోకపోవడం, వారిని పరామర్శించడానికి రాకపోవడం వారి అహంకారాన్ని సూచిస్తున్నది. వారు
ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనూ బిహేవ్ చేస్తే ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ పద్ధతిలో తప్పనిసరిగా జవాబు చెప్తారనేటువంటి అభిప్రాయం మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.